మనకు జమ్మలమడుగుకి ఒక వ్యక్తి మాజీ మంత్రి 15 ఏళ్లగా ఎమ్మెల్యే ఉండే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన నేను మాజీ అనాల్లో జోకర్ అనాల్లో తెలియడంలే ఆయన మాజీ అనాల్లో జోకర్ అనాల్లో తెలియడంలే కేవలం 150 రోజుల పాలన వైఎస్ఆర్ పాలన జగనన్న పాలన 150 రోజుల పాలన 150 రోజులలో 50 రోజులు కేవలం ప్రమాణ స్వీకారాలు ఆఫీసర్లు నేర్చుకునేదానికి అది ఇదే అడ్జస్ట్మెంట్ అయ్యేదానికి సరిపోయింది. ఇంకా 100 రోజుల పాలనలో ఆయన పథకాలు ఆయన రైతు భరోసా చేనేతకు మిగతా ఏమేమి జరుగుతున్న ఆరోగ్యశ్రీకి ఏమేమి ఇవ్వాలి ఆ విధాలే డాక్టర్లను ఎక్కడి నుంచి ఇంప్రూవ్ చేయాలి నర్సులను విలేజ్ సెక్రటరీలను ఈ ఏఎన్ఎంలు ఈ పోస్ట్ అన్నీ కూడా చేయించుకునేదానికి టైం పడుతుంది. ఇక్కడ డాక్టర్లు లేరు అది మా దౌర్భాగ్యమా? గత ప్రభుత్వంలో చేసిన పాపం మేము ఎత్తిపోస్తున్నాము. ఇది డాక్టర్లు ఎంతమంది ఉన్నారు మొత్తం కలిసినా కూడా 7 మంది 8 మంది డాక్టర్లు ఉన్నారు. 7 మంది 8 మందిలో ఒక ఆయన పై పదవి వచ్చి ఆయన వెళ్ళిపోయినారు. ఆయన సీనియర్ ఆయన ప్రమోషన్ ఇల్లు ఆయన వెళ్ళిపోయినారు. ఒక ఆయన ఆఫ్లో ఉంటాడు అంటే నిన్న డ్యూటీ చేస్తే ఈరోజు ఆఫ్లో ఉంటాడు. ఒక ఆయనకు జ్వరం వచ్చింది దానికి ఆయన కూడా సహకరించాలా లేదా? నర్సులు ఈ పొద్దుగా గత ప్రభుత్వంలో నర్సుల్ని రిక్రూట్మెంట్ చేయలే మీకందరికీ తెలుసు గత ప్రభుత్వంలో నర్సుల్ని రిక్రూట్మెంట్ చేయలే చేయని దానికి 150 రోజుల్లో మేము నర్సులు తీసుకోవాలంటే ఆయన నుంచి వస్తుంది. మా జగనన్న పైన మాట్లాడతాడు ఆయనకు ఏం మాట్లాడతాడో బ్రహ్మ సిద్ధమయ్య అయ్యా వీలుంటే సాయం చేయి పేదవాడికి సాయం చేయి లేదా నాలా కొత్తగా వచ్చినాడు నా పైన బురద వెళ్ళే బదులు సుధీరు ఇట చేయను మేమేమో ఆయనతో వ్యాక్సిన్ చేసామా ఆయనతో వ్యాక్సిన్ ఏదో వ్యాక్సిన్ పోతా ఇస్తాను అంటున్నాడు. ఎంత వ్యాక్సిన్ చేస్తే రామ సుబ్బారెడ్డితోనే మాట్లాడాను నాతో మాట్లాడాలి తప్ప చెప్పు వింటాము. ఊరికి ఇలా అవినీతి బురదల్లే మాటలు మానుకోండి. ఈ పొద్దు హాస్పిటల్లో ఏ డ్రగ్స్ ఉందా ఏ సిస్టమ్ ఉంది కానీ నేను కూడా ఒప్పుకుంటా డాక్టర్ల కొరత ఉంది నర్సుల కొరత ఉంది అని. డాక్టర్ల కొరత నర్సు కొరత మనం మార్కెట్లో కొనకొచ్చుకుంటే వచ్చేది కాదు. డాక్టర్లు మార్కెట్లో పోయి కొనకొచ్చుకొని డాక్టర్లు తెచ్చుకుంటే అయితే నేను కూడా తెస్తాను. డాక్టర్లు చదువుకొని ఆయనకు ఇష్టపడి గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయాలి. నేను చేశాను 10 ఏళ్ళు నాకు ఇష్టం ఉంది కాబట్టి చేశాను. అలా డాక్టర్లు రావాలి ఇక్కడ వేకెన్సీలు చూపించినప్పుడు కూడా దానికి ఇంటర్వ్యూలు జరగాలి. ఆయన 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయనకు సిస్టమ్ తెలియదా ఎలా డాక్టర్లను తీసుకోవాలనేది ప్రశ్న పట్టించినామన్నాడు. రోజుకు ఎన్ని సర్జరీలు జరుగుతున్నాయి? రోజు 2 సిజరీల్లో 3 సిజరీల్లో లేదా 3 నార్మల్ డెలివరీలు జరుగుతున్నాయి. కొన్ని అవయవాల కాలంలో ఒకరోజు రోజు జరిగిందకపోవచ్చు దానికి కూడా మేము చర్యలు తీసుకుంటాం. డాక్టర్ల పైన ఏమైనా ఎందుకు జరిగిందో ఏమి జరిగిందనే దాన్ని రీకాల్ చేసి చెప్తాము. అంతలోనే హాస్పిటల్ భ్రష్టు పట్టింది ఆయన విధంగా చేసే పనులన్నీ మేము చేస్తామా చెప్పండి.